హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ తుమ్మ చెట్టుకు మల్లెపూలు అనే కథ చదువుకుంటున్నాము ఇప్పుడు అంటే కథ అని అందులో నుండి పుత్రార్జితం అనే కథ చదువుకుంటున్నాము నేను రచించిన వారు ఎంబాల గంగాధరయ్య వెంకటయ్య రావులపాలు అనే గ్రామంలో చిన్న కారు రైతు ఓ రెండు ఎకరాల మాగాణితో పాటు ఓ ఎకరం అరటి తోట పలసాయంతో కుటుంబ భారాన్ని మోస్తూ గుట్టుగా గౌరవంగా కాపురం వెళ్ళదీస్తున్నాడు ఒక్కగానొక్క కొడుకు పట్నంలో ఇంజనీర్ కోర్సు చదువుతానంటే ఎకరం అరటితోట అమ్మేసి చదివించాడు భార్య శా శాంతమ్మకు దిక్కుమలైన క్యాన్సర్ వస్తే దాని చికిత్సకై మిగిలిన రెండెకరాలు హారతి కర్పూరంలో ఆహరించుకుపోయింది అయినా ఓ రెండేళ్ల క్రితం ఆవిడ ప్రాణాలు అనంత కలిసిపోయాయి వెంకటయ్య కొడుక్కి చదువు పూర్తి కాగానే విశాఖలో పెద్ద కంపెనీలో నెలకు ఓ పాతికేల జీతంతో మంచి ఉద్యోగం వచ్చింది తండ్రి ఒంటరిగా ఉండడం ఇష్టం లేని కామేశం తండ్రిని తనతో పాటు పట్నం వచ్చి ఉండమంటే తాను ఆ పట్న పట్నం జీవితంలో ఇమడలేనని చెప్పి ఊళ్ళోనే ఉండిపోయాడు వెంకటయ్య వ్యవసాయం చేయడానికి పొలం లేకపోవడం భార్య వియోగంతో దిగులు పడ్డ మనిషి ఏ పని చేయడానికి మనస్కరించక కొడుకు పంపించే డబ్బుతో తనకు కావలసిన వెచ్చాలు తెచ్చుకొని వండుకు తింటూ కాలం గడుపుతున్నాడు సాయంత్రం ఆవిడ ఆలస్యం చివర పాకలోకి వెళ్ళి దట్టంగా మందు దట్టించి తోలుతూ సోలుతూ ఇంటికి చేరి ప్రొద్దుట వండిన అన్నంతో భోజనం ముగించి ఒంటిపైన స్పృహ లేకుండా వరకు మొత్తుగా నిద్రపోవడం అలవాటైంది ఓ రోజు ఉదయాన్న కరకరమని పొడిచే సూర్యుడు కొండపై నుంచి కిందకు తొంగి చూడకముందే పక్కింటి పిల్లాడు రంగడు ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి వెంకటయ్యను నిద్రలేపి వెంకటయ్య తాత వెంకటయ్య తాత నిన్ను ఉన్న ఫలంగా గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరకు రమ్మని సర్పంచ్ గారు పిలుస్తున్నారంట నీ కొడుకు ఏదో ప్రమాదంలో ఉన్నాడంట అంటూ చావు కబురు చల్లగా చెప్పి తుర్రిమని జారుకున్నాడు రంగడు రాత్రి తాగిన మైకోమ్మటు మాయమైంది మంచం దిగి కడును ఉలుముకుంటూనే భుజం పైన కండవనొక దాన్ని వేసుకుని అరిటాకులో ఉన్న చెప్పులను కాళ్ళకు తగిలించుకుని కాళ్ళు ఇచ్చుకుంటూ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాడు వెంకటయ్య అక్కడ పంచాయతీ ఆఫీస్ ముందు గురిజనం ఓ మంచం చుట్టూ గుమ్ముగూడి ఉండడం కనిపించింది వెంకటయ్య మంచం మీద ఎవడు పడుకున్నాడు ఎందుకు పడుకున్నాడు తెలుసుకుందామని ఆత్రంగా అడుగులు ముందుకేశాడు గ్రామ సర్పంచ్ అతను భుజం మీద చేయవే సాపాడు వెంకటయ్య నివేరపోయి సర్పంచం ఇంకా ప్రశ్నార్థకంగా చూశాడు చూడు వెంకన్నా కష్టాలు మనుషులకు రాక మాండ్లకు వస్తాయా ఎంత కష్టం వచ్చినా గుండె జిటవు చేసుకుని బ్రతకాలని నీకు తెలుసు నువ్వేమీ దిగులు పడకు మీకు మేమంతా ఉన్నాం మరేం లేదు ఈ దినం పొద్దున్నే మీ అబ్బాయికి నేను చూడాలనిపించిందేమో మరి విశాఖపట్నం నుండి కారులో బయలుదేరి వస్తున్నాడట మా ఊళ్ళో వాన చినుకు లేదు కానీ రాజమండ్రి పైపంతా అంతా బోరున వర్ష వానలు కురిసి వాగులు వంకలు తెల్లవారుజాము నుంచో పొంగి పొర్లుతున్నాయట మీ వాడు వస్తున్న కారు పై నుంచి కిందకు జారి మూడు గిరికీలు కొట్టిందట కారు డ్రైవర్ ఎక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ ప్రమాదాన్ని చూసిన వాళ్ళు మీ అబ్బాయిని గుర్తుపట్టి కొన ఊపిరి కూడా లేకపోవడంతో ఇక్కడికి తీసుకొచ్చి పడేసి వెళ్ళిపోయారు అంత ఆ భగవంతుడి మనం ఏం చేయగలం అంటూ ఇక తను చెప్పవలసింది ఏమీ లే లేదన్నట్లు మౌనంగా ఉండిపోయాడు సర్పంచ్ చేతిలో చిల్లిగవ్వలేకపోయినా ఊరి జనం సహకారంతో కొడుకు అంత్యక్రియలు నెరవేర్చాడు వెంకటయ్య ఆ తర్వాత దిగులుగా ఇంటికి వచ్చి కుక్కి మంచంలో కూలబడి రేపటి నుంచి తన బ్రతికెలా ఎలా తెల్లవారుతుందా దిగులుగా కూర్చున్నాడు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నది ఆ వ్యక్తి తన రక్తం పంచపుట్టిన తనయుడు తన కళ్ళ ముందే కాణారాణి లోకాలకు తరలిపోతే ఆ తండ్రి మనోవేదన వర్ణనాతీతం వయసు మళ్ళీ కాళ్ళారజు హక్కుని కొడుకు సంపాదన మీదనే ఆధారపడి బ్రతుకు వెల్లడిస్తున్న ఏ తండ్రికైనా కొడుకు అర్ధాంతరంగా అనంతలోకాలకు వెళ్ళిపోతే ఆ తండ్రికి ఇంకా దిక్కెవరు తన కోసం కొడుకు ఏమైనా దాచి ఉంచాడేమోనన్న ఆశ వెంకటయ్యను ఒక చోట తిన్నగా ఉండనివ్వడం లేదు భార్యాభివేగంతో ప్రతిరోజు తాగుడు మైకంతో తన్మయం ఉందే వెంకటయ్యకు సాయంత్రం అయ్యేసరికి జేబులు డబ్బులు గలగల్లాడితే తప్ప మనసు కుదుటిపడదు ఇన్నాళ్ళు నెల కొడుకు తన సంపాదన నుంచి నెలకు అంతో ఇంతో చేతికి అందిస్తుంటే వెంకటయ్య జీవితంలో ఒంటరి వాడైన ఆడింది పాడింది పాటగా నల్లేరు మీద బండి సునాయాసంగా సునాయస్యంగా బతుకు బండి సాగింది మరి ఇప్పుడు ఇంటి ముందు ఎదురకుడైతే బయటకు వచ్చూశాడు వెంకటయ్య తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు ఎందుకంటే తనకెళ్ళెదురు దేవతలకు అమృతం పంచడానికి వచ్చిన మోహిని లాంటి అందగత్తి నిలబడి ఉంది ఆ అందాల రాసిన తను ఎప్పుడు చూసినా గుర్తులేదు వెంకటయ్యను చూడగానే వంగి అతని కాళ్లకు దండం పెట్టింది వెంకటయ్య మనసు సంభ్రమాశ్చర్యాలకు లోనే అనంత ఆనంద సంద్రంలో మునకలు వేసింది ఎవరో ఏం పని మీద వచ్చిందో తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నాడు మామయ్య మీ అబ్బాయి కనీసం నాకు మాట మాత్రమైనా చెప్పకుండా ఇక్కడకు రావాలన్న ఆతృతతో తెల్లవారుజామునే బయలుదేరి వచ్చి ఇప్పుడు ఎవరికి అందనంత దూరంగా వెళ్ళిపోయాడు మీరు మా పెళ్ళికి ఒప్పుకోరేమోనన్న భయంతో ఆరు నెలల క్రితమే గుళ్ళ పెళ్లి చేసుకుని పెళ్ళైనట్లు రిజిస్టర్ కూడా చేసుకున్నాము ఈ ఇంటి కోడలిగా ఇక నుంచి ఏమీ బరువు బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను మీరు ఇంకేమి దిగులు పడకండి అంటూ ఆ వచ్చిన అమ్మాయి చిలుక పలుకులు పలుకుతుంటే వెంకటయ్య మనసు వినువీధిలో దారం దిగిన పతంగంలా గిరికీలు కొట్టింది దిక్కెవ్వరు నాకిప్పుడంటూ గజరాజు ప్రార్థించగానే ప్రత్యక్షమైన విష్ణుమూర్తిలా గోచరించింది తనను వెతుక్కుంటూ వచ్చిన సున్ని సవిత గబగబా కుక్కి మంచం మీద నుండి లేచి దాని మీద నున్న పక్క బట్టలు దులిపి కూర్చోమని ఆప్యాయంగా పిలిచాడు తాను ఇంటి రాటను పట్టుకుని నిల్చున్నాడు గబగబా వెళ్ళి కుండలోంచి మంచినీటి గ్లాసులో నింపి తాగడానికి అందించాడు ఆ అమ్మాయి నీ పేరేమిటో చెప్పావు కాదు మా వాడెప్పుడు తాను పెళ్లి చేసుకుంటా తన సంగతి కానీ నిన్ను పెళ్లి చేసుకున్న సంగతి కానీ నా నా వెయ్యలేదు మీ పెళ్లి సంగతి నాతో చెబితే నేను ఎందుకు కాదంటాను జరిగిపోయింది ఏదో జరిగింది ఇప్పుడు తాళిబొట్టుకు దూరమైన నీవు ఇక ముందు ఎలా జీవిస్తావో ఏమిటో అని నాకు దిగులుగా ఉందంటూ తన మనోభావాన్ని సవితకు చెప్పాడు వెంకటయ్య మావయ్య నా పేరు సవిత నేను కూడా మీ అబ్బాయి పనిచేసే కంపెనీలో పనిచేస్తున్నాను అక్కడే ఒకరికొకరు పరిచయం అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాము మా మనసుల నిండా హాయిని నింపుకున్నాము మా సుఖ సంతోషాలను చూసిన ఆ దేవుడికి కన్నుగొట్టిందేమో మరి ఆరు నెలలైనా తిరగకుండానే ఇలా అర్థాంతరంగా ఆయనను తీసుకుని వెళ్ళాడు ఇప్పుడే చిగురించి మొగ్గలేస్తున్న నా జీవితాన్ని ఇంత చిన్న వయసులోనే పసుపు కుంకుమ పోగొట్టుకున్న నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నా తప్పులేదు నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తానంటూ అనునయంగా భుజగించాడు వెంకటయ్య మావయ్య మీకు ముక్కు ముఖం తెలియని నా మీద ఆ మాత్రం అభిమానం ఉంది చాలు అన్నట్లు మీ అబ్బాయి ఓ యాభై లక్షలకు జీవిత బీమా చేయించా చేయించానని ఆ కాగితాలు ఏవో ఇక్కడ దాచానని అప్పుడప్పుడు ఎప్పుడో చెప్పినట్లు గుర్తు మీకేమైనా గుర్తుందా మావయ్య అంటూ అసలు విషయానికి వచ్చింది సవిత నువ్వు అంటుంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తుందమ్మా మా వాడు ఉద్యోగంలో చేరిన నెల్లాళ్ళకి మొదటి జీవితం తీసుకుని ఇంటికి వచ్చి ఏదో కవర్ అందించి భద్రంగా దాచుమని ఇచ్చాడు ఇప్పటిదాకా కవర్ సంగతి నాకే గుర్తులేదు ఉండి ఇప్పుడే తీతికి తెస్తానంటూ వీరు వాళ్ళ నుంచి ఒక కవర్ తీసుకుని దాన్ని భద్రంగా సవిత అందించాడు అదేమిటో చూడమన్నట్లుగా సవిత ఆ కవరు ఆత్రంగా తెరచి చూసి సంతోషంగా తలాడించింది తలాడించింది కవితను కోరుకున్న కాగితాలేనంటూ మావయ్యవి భీమాకు సంబంధించిన కాగితాలే సందేహం లేదు నేను వీటిని విశాఖపట్నం తీసుకుని వెళ్ళి అక్కడ బీమా కంపెనీతో మాట్లాడి బీమా సొమ్ము త్వరగా మన చేతికి అందేటట్లు ఏర్పాటు చే ఏర్పాట్లు చేస్తాను చేసి వస్తాను ఒక వారం రోజులు ఒప్పిక పట్టండి ఆ తర్వాత మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి పోను నేను వచ్చేంతవరకు మీ ఆరోగ్యం జాగ్రత్త మీకు ఈ వారం రోజులు ఖర్చులకు ఈ వెయ్యి రూపాయలు దగ్గర ఉంచండి ఇక నేను వస్తానంటూ వెంకట్ వెంకయ్య చేతిలో వెయ్యి రూపాయలుంచి ఆ కవర్ను భద్రంగా తన హ్యాండ్ బ్యాగులు సర్దుకుని నిమిషంలో మాయమైంది సవిత వారాలు నెలలు గడుస్తున్నా సవిత మళ్ళీ తిరిగి రాలేదు పైపై మెరుగులకు మోసపోయి